భరించారు 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 2014-19 మధ్య ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు ఉపయోగించుకోలేకపోయారు అయ్యా మమ్మల్ని పట్టించుకోండి మాకు సంబంధించిన రాజకీయం చేయండి మా సమస్యలు సాల్వ్ చేయండి మా మా మేలు గురించి ఆలోచించండి మా మా బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయని చెప్పారు ఆయన పట్టించుకోలేదు తనది తన బినామీలు తన చుట్టూది నాటకాలతోనో డబ్బులతోనో ప్రలోభాలతోనో రాజకీయం చేయొచ్చు ఎత్తుగడలతో రాజకీయం చేయొచ్చు అనే దాంతో ఆయన దాంట్లో ఆయన కొట్టుకుపోయారు ఎట్లా పెకలించి కుక్కట పక్కన వేశారు 2019 ఎన్నికలు అంతగా నిలబడే సాక్ష్యంగా ఇప్పుడు 20 నెలలు గడిచినాక అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని తీసేసినాక జగన్మోహన్ రెడ్డి గారు ఒక హోప్ ఎట్లా క్రియేట్ చేశారు ఏ రకంగా తన పాదయాత్ర ద్వారా సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యల పరిష్కారమే అజెండాగా ఏ రకంగా మేనిఫెస్టో రచించుకున్నారు ఒక సింపుల్ స్ట్రైట్ అజెండా పెట్టుకొని ప్రజల హృదయాల్లో ఎట్లా స్థానం సంపాదించుకున్నారనేది ఆ రోజు ఎన్నికలు సాక్ష్యం ఆ రోజు ఒక నమ్మకం ఒక విశ్వాసంతో ఆయనకు ఓటేసి ఆ నమ్మకాన్ని ఆయన నిలుపుకున్నారు చెప్పిన దానికన్నా ఎక్కువ మంచి చేశారు ప్రతి ఇంట్లో ఒక అన్నగానో తమ్ముడుగానో ఉన్నారని భావించినందువల్ల గట్టిగా నమ్మినందువల్లే నిన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆయన అడుగు బయట పెట్టాల్సిన అవసరం లేకుండా మేము ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బయటకు మాట్లాడమే కదా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా మేమున్నామని ప్రజలు వాళ్లే చూసుకుని ఓటర్లు ఎలాంటి విజయం అందించారనేది కళ్ళ ముందు కనపడుతుంది ఇదంతా చూసిన తర్వాత అన్న మరి ఆ బీజేపీ నాయకులు వాళ్ళు ఏం స్టేట్ గురించి చదువుతారులే తెలియదు వీళ్ళకంటే ఎలాగూ లేదు అసలు వాళ్ళు కూడా ఈ నాటకాలే ఏదైతే కెమెరా ఆన్ కాగానే ఏం మాట్లాడాలో మొక్కున బట్టి చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ఏముంటుందో దాన్నే తీసుకుని వాళ్ళు మాట్లాడారు ఇంకా దీంట్లో చిన్న చిన్నవి పిడకల వేటలు ఆయన రాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ గులకరాయి ఎత్తకొచ్చి ఈ రాయి వేశారు నా మీద ఈ రాయి ఎవడేశారో మీరే పట్టుకోండి వైఎస్ఆర్సీపీ వెళ్ళే వేశారు వాళ్ళని పట్టుకుంటే మీరు పోలీసులు మంచి వాళ్ళు పట్టుకో ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చింది చేయలేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులను పట్టుకోలేకపోతే మీరు అమ్ముడు పోయిన పోలీసులని వాళ్ళ మీద పాశారు జనం ఏమనుకుంటారని ఎంత నాన్ సీరియస్ డ్రామా లాగా క్లియర్గా అక్కడ కనపడుతుంది అనేది కనపడినా కూడా ఆయన మాత్రం తన పద్ధతిలో తానే పోయాడు ఎందువల్ల అంటే జనం అంటే ప్రజలంటే అవహేళన ఓటర్లు అంటే అవహేళన అలాగే తను ఏది అనుకున్నా కూడా కెమెరా ద్వారా తను ఇచ్చేది సినిమాలోలాగా చేస్తే దాన్ని జనం నమ్ముతారనుకునే ఒక పాతకాలం తనకున్న ముందు నుంచి పెట్టుకున్న భ్రమ ఏది ఉందో దాంతో ఆయన వెళ్ళారు ఆ ప్రాసెస్లోనే మీరు గమనించారు ఆఖరుకు ఎంత పార్టీ దివాలా తీసిపోయింది ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒక రాయి ఎక్కడో ఆయన తీసుకుని ఈ రాయి నా మీద పడిందని రోడ్డు మీద కూర్చొని దబాయించి పోలీసులు నువ్వు ఎందుకు నా దగ్గరికి రాలేదని ఎస్పీని వీళ్ళ మీద హుంకరించి తన అదైపోగానే మరుసటి రోజే ఇంకోటి వచ్చి ఆయనకు తగిలింది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా ఇంకా పార్టీ ఏది ఉంది అక్కడ ఈ లోకేష్ దెబ్బకు ఎప్పుడో చుట్టేసుకుని పోయింది ఇతని వ్యవహారం వల్లే ఇట్లయిందని ఓపెన్గా ఏదో స్పైకామ్కి దొరికి ఎవరో వాళ్ళ పార్టీ నాయకుడే అంటుంటే ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు తానే పార్టీ లేదు లోకేష్ దెబ్బకే అది పూర్తి పార్టీ దివాలా తీసింది అని అన్నప్పటికీ అదే అచ్చెన్నాయుడు తన కుమారుడు బావి పార్టీకి సారథిగా తనకు తాను కలలుగంటున్న లోకేష్ పక్కన మళ్ళీ కూర్చోబెట్టుకున్నాడంటే ఇంకా అంతకంటే సిగ్గులేని జన్మంటూ ఏమన్నా ఉంటుందా లేదా అంతకంటే సిగ్గులేని వ్యక్తిత్వం ఏమన్నా ఉంటుందా కనీసం ఏమో మా కొడుకుని పట్టుకొని ఎట్లన్నావే లోకేష్ లేకపోతే ఈ పార్టీ ఉండేది కాదు కదా అయినా పార్టీ మేమా మేమేం చేశాను నేను నా కొడుకుని దబాయించనన్నా దబాయించాలి ఒక షోకోదన్నా ఇవ్వాలి కుసినన్నా చేయాలి లేదా మొహం అన్న 2 రోజులు చాటేసి దూరం అన్న ఉండాలి ఏమీ అస్సలు లేదు మళ్ళీ ఇద్దరు పక్కన పక్కనే కూర్చున్నారు పార్టీలోనే పక్కన తిరిగి వెనక నడవాల్సిన పక్కన ఉండి పార్టీ అధినాయకత్వం అంటే ఎవరైతే వాళ్ళు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు మీద
విశ్వాసం ప్రకటించి ఆ విశ్వాసాన్ని కిందికి తీసుకొని వెళ్ళాల్సిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే తూ నీ వల్లే పార్టీ నాశనమైంది అన్నా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ పక్కన కూర్చోబెట్టుకున్నారంటే వాళ్ళకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఇంకెవరూ ఏం చేయలేరు. ఇలాంటి వాళ్ళ మీద జనం విశ్వాసం ఉంచాలంట. ఇంత దివాళా తీసి జోకర్లుగా జోకర్ల దాంట్లో కూడా తీసేసిన ఎందుకు పనికిరాని దీని కింద కేటగిరీ కింద బుక్ అయిన వీళ్ళు ఈరోజు వచ్చి మాకెందుకెందుకు తన వాళ్ళకెందుకు ఓటు వేయాలంటే జగన్ గారికి ఓటు వేయద్దు, జగన్కి ఓటు వేయద్దు కాబట్టి మాకు వేయండి అనడం తప్ప ఏమనలేక, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మాకు వ్యతిరేకం కాబట్టి వాళ్ళకు ఓటు వేయద్దు మాకు వేయండి అని అడగడం తప్ప వేరే రీజన్ ఏం చెప్పగలిగిన పరిస్థితి లేదు. ఇంకా బీజేపీ ఇంతకుముందు అయినట్టు వాళ్ళు వచ్చారు దిగుమతి అయిన నాయకులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ముక్కున పట్టినది వాళ్ళ జాతీయ అధ్యక్షుడితో సహా టకటకటక వల్లే వేసి చంద్రబాబు నాయుడు తయారు చేసిన స్పీచ్నే లేదా ఆయన మాట్లాడింది పేపర్లో వస్తే వేరే పాయింట్లు లేవు, కొత్తదనం లేదు. ఇదిగో ఇక్కడ ఈ లోపం జరిగిందని చెప్పడానికి ఏమీ కనపడట్లా. ఇంకా రాష్ట్ర నాయకులు వాళ్ళు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళ మిత్రుడు మిత్రపక్షం ఆయన ఏమయ్యారు తెలియదు, కోవిడ్ దానివల్లనో ఏదో రెస్ట్లో ఉన్నారన్నారు. మరి దానివల్ల ఉన్నారా లేక ఆయనంత వాళ్ళ అవహేళ చేసేందుకు ఒకరోజు సీఎం క్యాండిడేట్ అని వీళ్ళే అన్నారు, రెండో రోజు ఆమె అక్కడ క్యాండిడేట్ తిరుపతి క్యాండిడేట్తోనే పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ కాదని అదే సభలో అక్కడే అనిపించారు. అయినా కూడా ఆయన పాపం అక్కడికి వెళ్ళేసి తన బాధ్యత తన డ్యూటీ ఏదైతే బీజేపీ తరఫున చేయాలో 4 రోజులు చేసి ఆ తర్వాత ఆయనకి ఇబ్బంది అనిపించింది ఏమో తెలియదు, మళ్ళీ మాయమైపోయారు. మళ్ళీ 6 నెలలకు 1 సంవత్సరానికి ఎప్పుడో కనపడతారేమో. ఈ నాన్ సీరియస్ జోకర్స్ అనండి, నాన్ సీరియస్ పొలిటికల్ పార్టీలుగా చలామణి అవుతున్నాయి, వీటికి బుద్ధి చెప్పాల్సిన టైం మళ్ళీ వచ్చింది, అవకాశం వచ్చింది రాదర్. ఈ ఎన్నిక ప్రతి ఎన్నిక ప్రజాస్వామ్యంలో ఏదైనా సరే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు మీద వాళ్ళు పనిచేసిన తీరు మీద ప్రతిపక్షాలు క్రియేట్ చేసే హోపు వాళ్ళ యాక్టివిటీ మీద తీర్పు అయితే ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళ ఓట్ల రూపంలో, అది రెఫరెండం అనొచ్చు. అందుకే పార్టీ పుట్టినప్పటి నుంచి ఇలాంటి రెఫరెండాలకు పుట్టుకతోనే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు సిద్ధంగా ఉంది, అదే గీటురాయిగా చేసుకుంది. మా శక్తి తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు తన శక్తిని, తన మీద ప్రజలు ఎంత విశ్వాసం ఉంచారు, ప్రజల మీద తాను పూర్తిగా ఎంత నమ్మకం ఉంచి ముందుకు సాగొచ్చు, దానికి ప్రతిస్పందనగా వాళ్ళు ఎంత ఇస్తారు, ఇదే రాజకీయం, ఇదే మనకు అధికారంలోకి తెచ్చినా నిలబెట్టినా అన్నిటికీ ఇదే ప్రధాన సూత్రం అని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆయన ఏ రోజు ప్రజల్లో ఆ తండ్రి ఆకస్మిక దుర్మరణం తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా, ఈ రాజకీయాల్లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఇంతకు ఇది కాక వేరేదేది క్రైటీరియా తీసుకోలే. ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజల్లోకి మమేకమయ్యారు, ఆయన వెంబడి నడిచిన వాళ్ళు పార్టీ మొత్తం ప్రజలతో మమేకమైంది, ప్రజల సమస్యల మీద రియాక్ట్ అయ్యారు, ప్రజలకు హామీలు ఇచ్చారు, ప్రజలతో మేమున్నామని చెప్పారు, ప్రజలకు ఏమేం చేస్తామో చెప్పారు, ఆ ప్రజలకు సంబంధించినంత వరకు ఏమేం చేశారో చేయాలో అవన్నీ చేసి చూపించారు. ఇంకా దీంట్లో చిన్న డీవియేషన్ లేదు. అందుకే ఏ ఎలక్షన్ వచ్చినా రోజువారీ కార్యక్రమాల్లో భాగంగానే ఏదో కొత్తగా దానికోసం ప్రిపరేషన్ లేకుండా ఎందుకు పోగలుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎప్పుడు ప్రజలతోనే ఉన్నాం కాబట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏది జరిగినా ప్రజల దగ్గరికి పోవడం అంటే మాకు బాగా ఉత్సాహం మా పార్టీకి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లైన్ ఆఫ్ థింకింగ్ అది, ఎందుకంటే ప్రజలు మనవాళ్ళు, వాళ్ళకు మనం చేయాలి. ఆ చేయడంలో ఒకవేళ ప్రజలు తృప్తి పడకపోతే ఏదో లోపం మనలో ఉంది, వాళ్ళల్లో కాదు. చంద్రబాబు గారు లాగా తిట్టరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు, మీకు సిగ్గు ఉంటే ఎక్కడేస్తారా, మీకు ధైర్యం లేదా, మీకు ఇది లేదా, ప్రజల్ని ఎట్లా తిడతాం. అంతే మరి నేతలు వాళ్ళు నిర్ణయాత్మకమైన పాత్ర ప్రతిసారి ఎన్నికల్లో చూపుతూనే ఉన్నారు, వాళ్ళ కోపం వస్తే ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ఒక సమాజంగా మొత్తంగా ఓటర్లు సమూహము రియాక్ట్ అయ్యే పద్ధతిలో అవుతుంది. సో లోపం మనలో ఉంటుంది ఎక్కడన్నా పొరపాటు అయితే అనేది ముందు నుంచి అలాంటి ఆ వినయంతో ఒక నిబద్ధత ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా ఏ ఎన్నికలైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుంది, దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఈ ఎన్నికల్లో కూడా
ఆ పరిస్థితి వచ్చింది. ఈ ఎన్నిక ఉప ఎన్నిక ఒక గీటురాయి కావాలి ప్రజల మీద నమ్మకంతోనే. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మీరు గమనిస్తే స్థానికంగా పొలిటికల్గా రియాక్ట్ కావాలి, స్పందించగలగాలి కాబట్టి. లేకపోతే అదే నిజం అనుకుంటారు కాబట్టి, వాళ్ళు చేస్తున్న తప్పుడు ఆరోపణలు కాబట్టి. మిగిలిన నాయకులు మాలాంటి వాళ్ళం అందరం అక్కడ స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు వీళ్ళు తప్పుడు ఆరోపణలకు రియాక్ట్ అవుతున్నారు తప్ప. సారీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.